నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో మనం చూసినట్టయితే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఆర్టీవీ ఛానల్ ఫైనల్ ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ చేశాయి. ఇక్కడ ఇప్పుడు ఫైనల్ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మనం ఎగ్జిట్ పోల్స్ అయితే చూసాము ఎలా వచ్చాయి ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఆర్టీవీ మళ్ళీ ఒక ఫైనల్ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి రిలీజ్ చేశాయి. సో మరి కూటమికి ఎన్ని సీట్స్, వైసీపీకి ఎన్ని అండ్ ఇతరుల కాంగ్రెస్కి ఎన్ని అనేది అయితే మనకి చెప్తున్నారు. సో ఎలా ఉండబోతుందంట నిజంగా, మరి ఇదే ఫైనల్ అంటారా, మరి ఎలా? ఎగ్జిట్ పోల్స్ అనేవి ఆల్మోస్ట్ ఆల్ రిజల్ట్స్కి దగ్గరగా ఉంటాయని చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. అయితే ఆర్టీవీ అనగానే అందరికీ ఫస్ట్ గుర్తు వచ్చేది రవిప్రకాష్ గారు. సో రవిప్రకాష్ గారు తన వినూత్నమైన ప్రజెంటేషన్, ఆయన ఇప్పుడు కూడా కాదు, మొదట ఇంతకుముందు వేరే ఒక ఫేమస్ ఛానల్లో చేసేటప్పుడు కూడా ఛానల్ పేరు అనగానే రవిప్రకాష్ గారి పేరు చెప్పేవారు. అంటే అంత ఆయన ప్రజెంటేషన్లో కానీ ఆయన క్యాలిక్యులేషన్స్లో కానీ అంత డిఫరెంట్గా వినూత్నంగా చెప్పేవారు. సో ఇప్పుడు కూడా ఆర్టీవీ ఎగ్జిట్ పోల్స్ డిజిటల్ ఛానల్, ఐ థింక్ సో, ఆ డిజిటల్ ఛానల్ సందర్భంగా వేదికగా ఆయన ఎన్నికలకు పోలింగ్ ముందు కూడా ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో కూడా చాలా విస్తుపోయే అంశాలు అప్పుడే చెప్పడం జరిగింది. ఏదైతే రాయలసీమలో ఎక్కువగా వైసీపీకి కంచుకోటగా అనుకున్నారో, రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాలకు కూడా కలిపి 52 నియోజకవర్గాలకు కూడా లాస్ట్ టైం 49 నియోజకవర్గాల్లో వైసీపీ జయకేతనం ఎగురవేసింది. అయితే 2 మిస్ అయ్యాయి. ఈసారి కూడా అలాగే కానీ 40+ వచ్చేలా ఉంటే ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగురవేసే అవకాశాలు ఉన్నాయనుకున్నారు. కానీ ఈసారి రాయలసీమలో కూడా మ్యాక్సిమం 30+ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ మిగతా ఏమి లేదు అని ఆల్రెడీ ఆర్టీవీలో కూడా అదే చెప్పడం జరిగింది. ఫేమస్గా ఉండే ఎవరెవరైతే మంత్రులు స్థాయిలో ఉన్నారో, లేదంటే వైసీపీలో టాప్10 లిస్ట్ పొజిషన్ తీసుకుంటే ఎవరైతే బడా నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అందులో కొంతమంది మ్యాక్సిమం 50% వరకు ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని కూడా ఆర్టీవీ వేదికగా రవిప్రకాష్ గారు చెప్పిన సర్వేలో కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఆర్టీవీ మరలా ఎగ్జిట్ పోల్స్ని రిలీజ్ చేసింది. మొన్న 1వ తేదీ సాయంత్రం చాలా వరకు నేషనల్ ఛానల్స్ అన్ని కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. ఇస్తూనే ఎట్లా ఇచ్చాయంటే లోక్సభ స్థానాల వరకు ఇచ్చాయి, కానీ అసెంబ్లీ స్థానాలు ఇవ్వలేదు. లేట్గా ఆఫ్టర్ 9 తర్వాత ఇప్పుడు రిలీజ్ చేసాయి. ఇంక కొన్ని ఇండియా టుడే లాంటివి అయితే నెక్స్ట్ డే సండే ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆర్టీవీ కూడా 2 రోజులు అయిన తర్వాత, ఆల్మోస్ట్ ఆల్ 1½ డే అయిన తర్వాతే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశారు. ఏదైతే సర్వేలో ముందు చెప్పారో సుమారుగా కూటమికి 130-140 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే వైసీపీకి 30-40 మధ్య వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాంగ్రెస్ కూడా 1 or 2 places తెచ్చుకుంటుంది. కాంగ్రెస్ అసలు భూస్థాపితం అయిపోయింది అనుకున్న కాంగ్రెస్ కూడా ఒక్క సీటైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా కూడా ఆర్టీవీ సర్వేలో చెప్పారు. సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా దాన్ని బేస్ చేసుకుని మ్యాక్సిమం చెప్పడం జరిగింది. ఎందుకు నేను ఇట్లా దీన్ని సర్వేకి ఎగ్జిట్ పోల్స్కి కంపేర్ చేసి చెప్పడం జరుగుతుందంటే, మ్యాక్సిమం నిన్న 2-3 సర్వేలు చూస్తే ఎగ్జిట్ పోల్ సర్వేలో చెప్పిన దాని ప్రకారం ఎగ్జిట్ పోల్స్కి వచ్చేసరికి సగం పడిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆరామస్థానం తీసుకోండి, ఎగ్జిట్ పోల్స్లో లోక్సభ స్థానాలు 13 వస్తాయని చెప్పారు, బట్ సర్వేలో 24 స్థానాలు వస్తాయని చెప్పారు. ఒకటే అదర్స్ కూటమి కానీ అదర్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పారు. సో సగానికి సగం పడిపోయింది. బట్ ఇక్కడ మాత్రం ఏదైతే సర్వేలో చెప్పారో ఎగ్జిట్ పోల్స్ కూడా మ్యాక్సిమం ఇదే చెప్పారు. ఇంచుమించు ఒక 30-40 సర్వేలుగా తీసుకుంటే ఏపీ ఎలక్షన్కి సంబంధించి అన్నీ కూడా వైసీపీకి మ్యాక్సిమం 25-40 మధ్యలో చెప్పడం జరిగింది. కూటమికి కూడా 130-140, బట్ ఇక్కడ 150 అని అంటున్నారు. కాంగ్రెస్ కూడా 1 or 2 అని చెప్తున్నారు చాలా మంది, కొంతమంది 0 or 1 అంటున్నారు, బట్ ఇక్కడ ఆర్టీవీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం 0-2 వరకు ఛాన్సెస్ ఉన్నాయన్నారు. బట్ అందరికీ నమ్మకం ఉంది, 2 అంటే వరస్ట్ కేసులో 1 తెచ్చుకుంటుంది కదా. అసలు ఒకనొక టైంలో 2019 అనుకుంటా భూస్థాపితం అయిపోయింది, ఇంకా ఓటింగ్ పర్సంటేజ్ కూడా తగ్గిపోయింది అనుకున్న కాంగ్రెస్కి, అంటే 100 కన్నా తక్కువ వచ్చింది పర్సంటేజ్, అటువంటి కాంగ్రెస్ ఇప్పుడు 2 స్థానాల వరకు తెచ్చుకోగలుగుతుంది లేదా 1 స్థానం తెచ్చుకోగలుగుతుంది అన్నా కూడా నిజంగా గొప్ప విషయమే. దట్ క్రెడిట్ గోస్ టు పిసిసి చీఫ్ షర్మిలా గారు అనుకోవచ్చు, లేదా కాంగ్రెస్ ఏవైతే నిర్ణయాలు తీసుకుందో ఆ నిర్ణయాలైనా అనుకోవచ్చు. ఎందుకంటే 2014 ఎప్పుడైతే బైఫ్రికేట్ జరిగిందో, ఆంధ్ర తెలంగాణ విడిపోయిందో, ఆ తర్వాత అసలు ఆంధ్రాలో కాంగ్రెస్ అనేది ఎక్కడ వినపడలే. కాంగ్రెస్ నాయకులు అనేవారు అందరూ కూడా రిటైర్మెంట్ తీసుకొని ఇంటి పట్టున కూర్చున్నారు. బట్ షర్మిల గారు పిసిసి చీఫ్ అయిన తర్వాత మరలా ఎవరెవరైతే పాత నాయకులు, సీనియర్ నాయకులు కాంగ్రెస్కి ఫేవర్గా ఉన్నారు వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ, మీరు అన్న మళ్ళీ మీరు పార్టీలోకి రావాలి, నాకు సపోర్ట్గా ఉండాలి, నాకు సజెషన్స్ ఇవ్వాలి, నాతో పాటు ఉండాలి మీరు అని చెప్పి ఈవిడ వాళ్ళ ఇళ్ళకెళ్ళి కలిసి
అందరితో మాట్లాడడం, ఎక్కడో మన రాజమండ్రి నుంచి ఒకరు, తర్వాత చిత్తూరు నుంచి ఒకరు, వీళ్ళిద్దరూ కొంచెం విభేదించారు షర్మిల గారికి పీసీ చీఫ్ ఇవ్వద్దని, కానీ మిగతా అందరు కూడా షర్మిల గారికి ఇవ్వడం యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే రాజన్న గారి బిడ్డ, రాజశేఖర రెడ్డి గారిని 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీని మరలా పునరుద్ధరించాలంటే ఖచ్చితంగా అది షర్మిల గారు, రాజశేఖర రెడ్డి గారి బ్లడ్డే అయితే అవుతుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వేరు కుంపట పెట్టేసి వైఎస్ఆర్సీపీ పెట్టారు కాబట్టి అది కాంగ్రెస్ బాగా భూస్థాపితం అయిపోయే పరిస్థితికి వచ్చింది. మరలా షర్మిల గారి ద్వారా అది పునరుద్ధరణ అవుతుందన్న ఉద్దేశంలో ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగానే షర్మిల గారు కూడా బాగానే కష్టపడ్డారు. మేబీ లోక్సభ కూడా ఆవిడ గెలుచుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి, అవి ఎంతవరకు ఛాన్సెస్ అనేది చెప్పలేం. బట్ ఇక్కడ అసెంబ్లీ స్థానాల వరకే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆర్టీవీ ఎగ్జిట్ పోల్స్ ఏదైతే సర్వేలో ముందు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఈవెన్ రవిప్రకాష్ గారు ప్రశాంత్ కిషోర్ గారిని కూడా స్టూడియోకి పిలిపించి ఇంటర్వ్యూ చేసి అనాలిసిస్ చేసి ఏ పర్సంటేజ్ ఎక్కడ ఉంది, దేనికి ఎవరికి మొగ్గు చూపుతున్నారు, మహిళా ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు, యువత ఎటువైపు మొగ్గు చూపుతున్నారు, దీని ప్రకారంగా చూసుకుంటే ఏదైతే వైసీపీ ఎక్కువగా రాయలసీమ అలాగే ఉత్తరాంధ్ర తప్పితే కొంచెం గోదావరి జిల్లాల వరకు కాన్సన్ట్రేట్ చేసింది అనుకున్నారో అవన్నీ కూడా ఇప్పుడు రివర్సల్ అవబోతున్నాయి. రాయలసీమ కూడా తగ్గబోతుంది, ఉత్తరాంధ్రలో కూడా చాలా వరకు సీట్లు సగానికి సగం టీడీపీ కూటమే కైవసం చేసుకున్న నేపథ్యంలో వైసీపీకి ఏదైతే 32-40 అన్నారో అవి మ్యాక్సిమం ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ అవే చెప్పాయి. బట్ ఆర్టీవీ మరి 23కే పరిమితం చేసింది. మీరు నిన్న కేకే సర్వే చూసినా కూడా ఆయన 14కే పరిమితం చేశారు. ఆ 14లో కూడా ఆయన ఏమంటున్నాడు, చాలా క్యాలిక్యులేషన్ చెప్పాడు ఆయన. ఏదైతే మహిళా ఓటర్లు పెరిగారన్నారో, మహిళా ఓటర్లు ఎలా పెరుగుతారు, ఎంతవరకు పెరుగుతారు, ఉన్న మహిళలే వేస్తారు, అది కూడా చాలా వరకు కొన్ని ఇబ్బందికర పరిస్థితుల వల్ల మహిళలు వేశారు, కానీ బయట నుంచి వచ్చే వాళ్ళ వల్లే పర్సంటేజ్ పెరిగింది అన్నట్టు కూడా కేకే గారు చెప్పారు. ఆయన అయితే మరి 14 వైసీపీ గెలుచుకునే అవకాశం అని చెప్పారు. ఇక్కడ ఈయన 23 వైసీపీ ఇస్తూ ఆర్టీవీ ఎగ్జిట్ పోల్స్ లో కొన్ని రీజన్స్ చెప్పారు. ఫస్ట్ది ప్రభుత్వ అభివృద్ధికి సంబంధించి ఏమీ లేదని, తర్వాత 2వ పాయింట్ ఏం చెప్పారంటే, సారీ ఫస్ట్ది అభివృద్ధి కూడా కాదు, చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో సెప్టెంబర్న, ఒక్కసారిగా స్తబ్దుగా ఉన్న టీడీపీ శ్రేణులన్నీ కూడా ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోయి అదొకటి వైసీపీకి మైనస్ అయింది. తర్వాత ఈ ల్యాండ్ యాక్ట్ ఏదైతే ఉందో, భూములు మావైనా కూడా వాళ్ళ దగ్గరే పత్రాలన్నీ పెట్టుకుంటారు అనేది కూడా జనాల్లోకి, ఇది కొంచెం నెగిటివ్ గా కూడా వెళ్ళింది, అదొకటి యాక్ట్. నెక్స్ట్ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయనే ఒకటి, అంటే అభివృద్ధి లేదని. అలాగే ఒక 4-5 పాయింట్లు చెప్పుకొచ్చారు ఎగ్జిట్ పోల్స్ తో పాటు. ఎగ్జిట్ పోల్స్ ఎంత 150 కూటమికి వచ్చి జస్ట్ 23, ఏదైతే గతంలో 2019లో టీడీపీ ఏదైతే 23 గెలుచుకుందో అదే 23 ఇప్పుడు వైసీపీకి రాబోతున్నాయి అన్నట్టుగా ఒకటి చెప్పడానికి గల రీజన్స్ కూడా ఇవి చెప్పుకుని రాసుకొచ్చారనమాట. చంద్రబాబు గారు అరెస్ట్ అయితేనేమి, తర్వాత కూటమిలో జనసేన బీజేపీ కలపడం బలం, అలాగే అభివృద్ధి లేకపోవడం అనేది మైనస్ అయిపోయింది వైసీపీకి, ల్యాండ్ యాక్ట్ ఒకటి, ఆ తర్వాత ఈ మహిళలకు కూడా ఇల్లు ఇచ్చారట కొంతమంది, ఆ ఇల్లు ఇచ్చినా కూడా ఎక్కడో ఊరి చివరన ఆ చెరువుల్లోన వాటిలోన దట్టు 60 గజాల ఇల్లు స్థలమే ఇచ్చారన్నది కూడా కొంత విమర్శ ఉంది. దాంట్లో మహిళా ఓటర్లు కూడా అంత ఇంప్రెసివ్ గా అయితే ఓటు వేయలేదు అని కూడా ఆర్టీవీ ఎగ్జిట్ పోల్స్ లో చెప్పడం జరిగింది. మొత్తం మీద రేపు ఇంకొక 12 అవర్స్ హార్డ్లీ వెయిట్ చేస్తే మనకి క్లారిటీ అనేది వచ్చేస్తుంది. మొత్తం మీద ఆర్టీవీకి గొప్ప విషయం ఏంటంటే ఏదైతే సర్వేలో చెప్పారో ఎగ్జిట్ పోల్స్ కూడా సుమారుగా దానికి దగ్గరగానే చెప్పడం జరిగింది. ఓవరాల్ గా మీరు ఇంత పక్కాగా సర్వేని ఎగ్జిట్ పోల్స్ కంపేర్ చేసి చెప్పారు కాబట్టి మాక్సిమం వాస్తవం అవ్వచ్చు అని అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.